ఊర్లకు వస్తలేడు, ఒక్కడు కూడా కారుకు ఓటు అడుగుతలేడు. అంటే ఆ పార్టీ చచ్చిందా లేకపోతే వీళ్ళు వదిలేసిండ్రా అని నేను అడుగుతున్నా. మోడీకి తాకట్టు పెట్టిండ్రు. నాకు తెలుసు కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం, ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ళ, మల్కాజ్గిరి, భువన్గిరి, జహీరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారి తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలను ఇవాళ బొంద పెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. బీఆర్ఎస్ నాయకులారా, మీరు ఆలోచన చెయ్యండి. లక్షలాది మంది కార్యకర్తలు ఇతర పార్టీలు జైలుకు పోయినప్పుడు కేసీఆర్కు దుఃఖం లేదు. నాలాంటి బిడ్డ లగ్గం ఉంటే కూడా వదలకుండా జైల్లో పెట్టినప్పుడు ఆయనకు బాధ తెలియలేదు. కానీ బిడ్డ జైలుకు పోగానే మోడీ దగ్గర తెలంగాణను తాకట్టు పెట్టిండు. ఇది తెలంగాణ ఆత్మ గౌరవానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. బీఆర్ఎస్ కార్యకర్తలారా, బీఆర్ఎస్ నాయకులారా, ఆత్మ పరిశీలన చేసుకోండి. 5 నిమిషాలు గుండెల మీద చేసుకొని ప్రశాంతంగా ఆలోచన చేయండి. ఎందుకు చంద్రశేఖర్ రావు ఇయాల మీ పార్టీని తీసుకెళ్లి మోడీకి, బీజేపీకి తాకట్టు పెట్టిండు? ఇవాళ మహబూబ్ నగర్ లో ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళను బీజేపీకి ఓట్లు వేయమంటుడు? ఇవాళ చేవెళ్ళలో బీఆర్ఎస్ నాయకులను బీజేపీలకు లొంగిపోమ్మంటుడు? మల్కాజ్గిరిలో మీ ఓట్లు బదిలీ చేయండి అని చెప్తున్నాడు. భువన్గిరిలో ఎందుకు చెప్తుడు? జహీరాబాద్లో ఎందుకు చెప్తుడు? ఎందుకంటే ఈ 5 సీట్లు మొత్తం 14లో ఈ 5 సీట్లు మనం గ్యారంటీగా గెలుస్తాం. ఈ అన్నిటిని దెబ్బతీస్తే రేవంత్ రెడ్డిని దెబ్బతీయొచ్చు అని ఒక ఆలోచన చేస్తున్నాడు. నా మీద కోపం ఉంటే నా మీద చూపియను, చేతనైతే నాతో కొట్లాడు. మీరు మొగోళ్ళు అయితే మా కార్యకర్తలతో కొట్లాడండి. రండి గ్రామాలకు అడగండి ఓట్లు. మేము తప్పులు చేస్తే ప్రజలకు చెప్పండి. 100 రోజుల్లో నన్ను గద్దె దించమంటుండు కేసీఆర్, కానీ 10 ఏళ్ళు గద్దె మీద ఉన్న మోడీని ఎందుకు గద్దె దించమంటలేడు? మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 100 రోజుల్లో నేను ఇన్ని పనులు చేసిన, ఇంకా చేయాల్సినవి ఉన్నాయి. ఇవాళ ఎన్ని